హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు బజ్. 2022 సీజన్ మెగావేలంలో సురేష్ రైనా ఏజట్టు కొనుగోలు చేయని సంగతి తెలిసిందే. దాంతో అమ్ముడుపోని జాబితాలోకి చేరిపోయాడు. దాంతో చేసేదేం లేక స్టార్ స్పోర్ట్స్ హిందీ కమెంటేటర్గా తన రెండో ఇన్నింగ్స్ని ప్రారంభించనున్నాడు. ఈ సీజన్ నుంచి రవి శాస్త్రితో కలిసి ఐపీఎల్ మ్యాచ్లకు వ్యాఖ్యానం చేయనున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా స్టార్ స్పోర్ట్స్ వెబినార్లో మాట్లాడిన రైనా సిఎస్కే గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. సిఎస్కే భవిష్యత్తు క్యాప్టెన్స్గా అంబటి రాయుడు ఉన్నాడు. అతనితో పాటు రాబిన్ ఉతప్ప, డ్వేన్ బ్రావోలు కూడా మంచి ఆప్షన్. జడేజాకు కూడా ఆ సత్తా ఉంది. ఇటీవలి కాలంలో అద్భుతంగా రాణిస్తున్నాడు అని రైనా చెప్పుకొచ్చాడు. అంబటి రాయుడు, రాబిన్ ఉతప్ప, డ్వేన్ బ్రావోల కెరియర్లు చివరి దశలో ఉన్న నేపథ్యంలో వారికి సిఎస్కే సారథ్య బాధ్యతలు దక్కడం కష్టం. ఐపీఎల్ 2022 సీజన్లో ప్లే ఆఫ్స్కు ఎలా క్వాలిఫై అవ్వాలో సిఎస్కేకు బాగా తెలుసు. శుభారంభం అనేది చాలా ముఖ్యం. పూణేలో ఓపెన్ ఎన్విరాన్మెంట్ వల్ల అక్కడ ఎప్పుడు మంచు కురుస్తుందో అస్సలు అంచనా వేలేం. వాంఖడేలో కూడా మంచు ప్రభావం ఉంటుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే బౌలర్లు తడిబంతితో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించవచ్చు. టాస్ ఓడిపోయి రెండోసారి బౌలింగ్ చేయాల్సి వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి అన్న సందేహం కలుగుతోంది. అయితే ఇవన్నీ ఆటలో సహజమే. టాస్ను మనమేం చేయలేం, అప్పుడే ఆశించిన ఫలితం దక్కుతుంది అంటూ రైనా చెప్పుకొచ్చాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.